Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో వెన్నుపోటు వీరులు వేళ్లేనట చంద్రబాబు చేతిలో జాబితా. తెలుగుదేశం పార్టీలో ఓ అంశం ఆ పార్టీ వర్గాల్లోని చాలామందికి ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ద్వితీయ మండల స్థాయి నాయకులు ఒక అంశంలో భయపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఓ లిస్టు ఉంది. దానిలో పార్టీలో కోవర్ట్లు ఎవరు, పార్టీకి కంకణబద్ధులు ఎవరు అనే లిస్ట్, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తమ స్వలాభం కోసం అధికార పార్టీకి అమ్ముడుపోయి అంతర్గతంగా అధికార పార్టీకి సహకరించింది ఎవరు. మొదటి విభాగంలో కంకణబద్ధులు, రెండవ విభాగంలో కోవర్ట్లకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాలకు జాబితా చంద్రబాబు టేబుల్ మీద ఉందట. చంద్రబాబు ఆ లిస్టు పక్కన పెట్టుకుని గత వారం 10 రోజులుగా ప్రతి నియోజకవర్గం నుండి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులను పిలిచి రివ్యూ చేస్తున్నారు. కొంతమంది నాయకులను 4 గోడల మధ్యే అతను చేసిన తప్పిదాలను చెప్పి హెచ్చరిస్తున్నారట. బాగా చేసిన వారిని అభినందిస్తున్నారు. మండల స్థాయి నాయకుల లిస్టు కూడా చంద్రబాబు వద్ద ఉంది. కోవర్ట్ల లెక్క తేలిపోయింది. ఎవరా కోవర్ట్లు, ఎంతమందిని సస్పెండ్ చేయనున్నారు, ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు అనేది టీడీపీలో ఓ పెద్ద టాస్క్, ఓ పెద్ద చర్చనీయాంశం. ప్రస్తుతం దాదాపు 50 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు నాయకులను సస్పెండ్ చేయకుండా పక్క నియోజకవర్గాలకు పంపడమో లేక సైలెంట్ చేయడమో చేయనున్నారట. వాళ్ళ స్థానంలో అనూహ్యంగా ఇన్ఛార్జీలు, కొత్త వారిని తీసుకురానున్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేయబోయే ఇన్ఛార్జీలు ఉన్నారు. వారిలో కడప జిల్లాలో ఒక ఇన్ఛార్జ్, ప్రకాశం జిల్లాలో ఒక ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేయనున్నారట. కడప జిల్లాలో ఒక ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో పార్టీని బ్యాట్ చేస్తున్నారని సమాచారం. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎదగడం లేదు. వరుసగా ఆ నియోజకవర్గం ఓడిపోవడానికి కారణం ఆ ఇన్ఛార్జ్ వ్యవహార శైలి అనేది పార్టీ వద్ద సమాచారం ఉంది. ఎప్పటి నుండో ఫిర్యాదులు ఉన్నా ఇప్పుడు చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సొంత సామాజిక వర్గం కావడం వల్ల హెచ్చరించి తిరిగి కొనసాగిస్తారా అనేది చూడాలి. ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గానికి 2019 ఎన్నికలకు ముందే వచ్చిన ఓ నాయకుడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తన వ్యాపార లావాదేవీల కోసం వైసీపీతో అంతర్గత వ్యవహారాలు నడుపుతున్నట్లు పార్టీ దృష్టికొచ్చింది. తన వ్యాపారాల కోసం నియోజకవర్గంలో పార్టీని తాకట్టు పెట్టి వైసీపీ నేతలతో స్నేహాన్ని నెరపుతున్నారు. వైసీపీ నేతల సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం ఒకటే కావడంతో కొన్ని ఒత్తిళ్ల కారణంగా నియోజకవర్గంలో పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఆ నాయకుడిపై చర్యలు తీసుకునే అవకాశాలు కష్టమేనట. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏబిఎన్ రాధాకృష్ణకు మంచి స్నేహితుడు. గత ఎన్నికలలో ఆ నియోజకవర్గ టికెట్ కూడా ఆయన సిఫార్సుతోనే చంద్రబాబు ఇచ్చారు. ఆయనపై ఈగ కూడా వాళ్లకుండా ఆర్కే చూసుకుంటారు. ఈయనేమో వైసీపీ వాళ్లతో రహస్య వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇక కృష్ణా జిల్లాలో 2, ఉత్తరాంధ్రలో 6 ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్లందరూ అధికార పార్టీతో భయపడి వాళ్లతో చీకటి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15 ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా ఇన్ఛార్జ్ స్థాయి నాయకులు కావడంతో సస్పెండ్ చేస్తే 5-10 వేల ఓట్లు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్లను పిలిపించి క్లాస్ పీకి అతని జాతకం మొత్తం చూపి అయిపోయిందేదో అయిపోయింది, రాబోయే 2.5 సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకుంటే టికెట్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే టికెట్ ఇవ్వడం కుదరదు, పార్టీలో గుర్తింపు ఉండదు అని కరాఖండిగా చెప్పేస్తారు. మండల, ద్వితీయ శ్రేణి నాయకులను అయితే సస్పెండ్ చేస్తారు. కానీ నియోజకవర్గ స్థాయి నాయకుడిని సస్పెండ్ చేయాలంటే పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి. అందుకే వాళ్లను ఎప్పటి నుండైనా లైన్లో పెట్టేందుకు చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని సమాచారం.